వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో నిరసన. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను సడలించాలని డిమాండ్. వినాయక చవితికి శాస్త్రోక్తంగా మట్టి వినాయకుడిని పూజించండి. పిఠాపురం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త వెల్లడి. దిక్కుతోచని స్థితిలో వినాయక విగ్రహ తయారీదారుడు. విగ్రహాలు అమ్ముడవ్వకపోతే చావే శరణ్యమని ఆవేదన. కాపిలి మండల తహసీల్దార్కు వినతి పత్రం. వినాయక చవితి జరుపుకున్నట్టుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య ఆధ్వర్యంలో వినాయక విగ్రహాలు పెట్టవద్దని, ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షులు వెంకటరామయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయవద్దని ఇచ్చిన నిబంధన ఉపసంహరించుకోవాలని, అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇస్తూ హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినే విధంగా వినాయక చవితి ఉత్సవాలను ఆపాలని ప్రయత్నించడం ఖండిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవ, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం, తాటి అప్పారావు, కనమతరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దారా వీరేంద్ర, బోడా అనీష్, తాటి మణికంబం, రమేష్, మన్యం సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జనసేన ఆధ్వర్యంలో పేపలి మండలం తహసీల్దార్ శివరాముడికి వినాయక చవితి జరుపుకున్నట్టుకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కేబీ దామోదర్ నాయుడు మాట్లాడుతూ, జగన్ రెడ్డికి కేవలం క్రిస్టియన్ పండుగలు, వైసీపీ దివంగత నేత వర్ధంతికి, వీళ్ల పార్టీ కార్యక్రమాలకు కరోనా రాదని, కేవలం హిందూ పండుగ వినాయక చవితికి మాత్రమే వస్తుందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దామోదర్ నాయుడు, మండల నాయకులు అదన్న, పిఆర్పల్లి మధు, పురుషోత్తం, నరేష్, జనసేన నాయకులు చంద్ర, మధునాయుడు, సునీల్, హర్ష, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హిందువులు చేసుకునే పండుగలలో ముఖ్యమైనది వినాయక చవితి. దీంట్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వినాయక చవితిని పబ్లిక్ ప్లేసులలో పెట్టకూడదు వినాయకుడిని అని ఒక ఉత్తర్వు జారీ చేయడం అయింది. దీన్ని బీజేపీ తరఫున మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే ఇప్పుడు మొహరానికి, క్రిస్టియన్ పండుగలకి రాని కరోనా ఈ వినాయక చవితికి వస్తుందా? ఇతనిని జగన్మోహన్ రెడ్డి అనే కన్నా క్రిస్టియన్ రెడ్డి అనడం ఎంతో బాగుంటుందని నా సూచన. ఇప్పుడు తిరుపతిలో అన్ని వేల మంది తిరుగుతూ ఉన్నారు, అక్కడ అయితే ఉండి ఉందేనే అక్కడ ఆదాయం వస్తుందేనని. పిఠాపురంలో దత్త ఉపదేశకులైన లక్ష్మీనారాయణ స్వామి పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల ప్రతిమలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మీనారాయణ దత్త ఆహ్వానం మేరకు పిఠాపురం ఉప్పాడ బస్టాండ్లో మట్టి గణపతి ప్రతిమలను మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు చేతుల మీదుగా భక్తులకు అందజేశారు. పర్యావరణానికి హాని లేకుండా శాస్త్రోక్తంగా వినాయక చవితి జరుపుకోవాలనే ఉద్దేశంతో లక్ష్మీనారాయణ తలపెట్టిన ఈ మహత్తర కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం చాలా అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి బాబి తెలిపారు. పట్టణంలో గల ప్రజలకు మరియు ప్రభుత్వ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు గండేపల్లి బాబి చేతుల మీదుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి పద్మ, బుజ్జి కౌన్సిలర్లు పెదపాటి నాగేశ్వరరావు, ముమ్మడి సుజాత శ్రీనివాస్, రాయపరెడ్డి పావని రాజా, వైసీపీ నాయకులు ఉలవల భూషణం, గ్రంథి గణేష్ తదితరులు పాల్గొన్నారు. జయ గణేష్ మహారాజ్ కీ. ఇలా చూడండి, ఇలా చూడండి. ప్రభాకర్ గారు, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా తీసుకోండి అమ్మా.
దిక్కుతోచని స్థితిలో వినాయక విగ్రహ తయారీదారులు ఉన్నారు. నూజివీడులో లక్షలు వెచ్చించి భారీ గణేష్ విగ్రహాలు తయారు చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచిన తయారీదారులు. కానీ ఏపీలో జగన్ సర్కార్ గణేష్ ఉత్సవాల అనుమతి నిరాకరణతో అయోమయంలో పడ్డారు విగ్రహ తయారీదారులు. ఉత్సవ కమిటీ సభ్యులు లక్షల సొమ్ము పెట్టుబడి పెట్టి తయారు చేసిన విగ్రహాలు అమ్ముడవ్వకపోతే చావే శరణ్యమని చెబుతున్నారు. మొన్న నైట్ పర్మిషన్ లేదు, ఇళ్ళల్లో పెట్టుకుని చిన్న ఎటుకెళ్ళండి ఏదో చేసుకోండి అని చెప్తున్నారండి. ఏదో చేసుకోండి అంటే ఈ పెద్ద పెద్ద బొమ్మలు తయారు చేసి ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే అసలు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ వెళ్తేనండి ఆ పెట్టుబడులు పిల్లలకి ఇళ్ళకి కుర్రోళ్ళకి డబ్బులన్నా ఇచ్చి పంపాలండి. ఇప్పుడు 50-60 మంది కుర్రోళ్ళు ఉండిపోయారండి, వాళ్ళకి ఇచ్చి రాజస్థాన్ పంపాలి, వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకి శాలరీ తీసుకుని వస్తారు ఇక్కడికి, వాళ్ళకి నెలకి ఎంత అని చెప్పి. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మధురవాడ మండల పరిధిలో బీజేపీ నాయకులు స్టేడియం ఎదురుగా ఉన్న గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి గణపతికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు ప్రమోద్ చక్రవర్తి, దిలీప్ రాజ్, మధురవాడ మండల అధ్యక్షుడు పవన్ కుమార్, ఫణివర్మ, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. వేల మంది ఒక దగ్గర చేరినప్పుడు కరోనా రాదా? అలాగే ఈరోజు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ అవన్నీ ఓపెన్ చేయబడ్డాయి, షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయబడ్డాయి, అదేవిధంగా సినిమా థియేటర్లు కూడా కొన్ని వేల మంది వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ రానటువంటి కరోనా ఈ వినాయక చవితి జరుపుకుంటేనే కరోనా వస్తుందని చెప్పి ఈ ముఖ్యమంత్రి భావించి ఆదేశాలు జారీ చేయడం అనేటువంటిది అత్యంత హేయం. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాదు, హిందువుల పండుగలు నిర్వీర్యం చేసే విధంగా, అదేవిధంగా హిందువుల దేవుళ్ళ యొక్క విగ్రహాలు ధ్వంసం చేసే విధంగా ప్రారంభం నుండి కూడా ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక భావజాలంతో ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో చాలా దారుణంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించి, ఈ పార్టీని ఓడించి మళ్ళీ ఇంకొకసారి పార్టీ అధికారంలోకి రాకుండా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తూ ఉంది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వినాయక చవితి వేడుకల్ని ప్రతి ఊరు వాడా చిన్నపిల్లలు కూడా ఎంతో సరదాగా జరుపుకునేటటువంటి పండగ, ఈ విఘ్నాలన్నింటినీ కూడా తొలగించి ఆ విఘ్నేశ్వరుడు అందరినీ చల్లగా ఆశీస్సులు ఇస్తాడు కాబట్టి ఈ పండగ జరుపుకోవాల్సినటువంటి అవసరం. వాటర్ బాటిల్ల మాటిన వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 346,500 విలువ చేసే 11,550 నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 5,00,000 విలువ చేసే ఒక బొలేరో వాహనాన్ని కడప జిల్లా బద్వేల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా మైదుకూరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు మాట్లాడారు. ఈ దాడులలో పాల్గొన్న బద్వేలు అర్బన్ సిఐ రామచంద్ర, ఎస్ఐలు వెంకటరమణ, శ్రీకాంతులకు మరియు సిబ్బందిని డిఎస్పీ విజయ్ కుమార్ అభినందించారు మరియు రివార్డ్స్ అందజేశారు. ఉదయం 7 గంటలకు చెన్నపల్లి మిట్ట వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా అనుమానాస్పదమైనటువంటి యొక్క వెహికల్ బొలిరో వాహనం AP02Y1697 ఈ యొక్క వాహనము చెక్ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 850,000 రూపాయల పైగా ఉన్నటువంటి గుట్కా ప్యాకెట్లు వాటర్ బాటిల్ యొక్క మధ్యలో రవాణా చేస్తూ ఉన్నారని చెప్పేసి దీంట్లో చెక్ చేస్తే ఇవన్నీ గుట్కా ప్యాకెట్స్ దాదాపు బండల్స్ చాలా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఓబులేసు, భగీరథ, బాలకృష్ణ, నవీన్, సోహెల్, రమేష్ బాబు వీళ్ళు ఇద్దరు ముగ్గురు బ్రహ్మ. ఉలవపాడు మండల కేంద్రంలో అలగాయపాలెం పోవు రైల్వే గేటు దగ్గర ప్రాంతంలో ఉన్న చర్చ్ దగ్గర అధిక మొత్తంలో చెత్త పేరుకుపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి దుర్గంధంతో కూడిన వాసనలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి మరియు చెత్త అంతా కూడా రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. పక్కన నివసిస్తున్న ప్రజలకు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో ప్రజలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి చెత్తను దారిలో పోస్తున్నారు. ఈ దారి అలగాయపాలెం గ్రామానికి ప్రధాన దారి అయినందువల్ల కొద్దిపాటి వర్షానికి బాగా నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగించడమే కాకుండా దుర్గంధంతో కూడిన వాసన మరియు దోమలు రావడంతో పక్కనే నివసిస్తున్న కాలనీ వాసులు అనారోగ్యపాలు అవ్వడానికి దోహదపడుతుందని, ఈ చెత్త పేరుకుపోవడం వల్ల మంచినీటి బోరు కూడా వాడుకోవడానికి వీలు లేకపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు నిర్ణీత సమయంలోనే పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామ సచివాలయం సిబ్బందితో మాట్లాడారు. గ్రామంలోని ప్రజలు సచివాలయానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నప్పుడు వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయరామ్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ్ పంచాయతీలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్లో కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అండ్ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య పల్లెబాట కార్యక్రమంలో ఎస్సీ కాలనీలో ఇంటింటికి గడప గడపకు పలకరింపులతో పల్లె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని మాదాసి వెంకయ్యకు పల్లెపడుచులు హారతులు పూలమాలతో ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పథకాలంటే పది చుట్టాలుగా ఉండేది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజమైనటువంటి లబ్ధిదారులకి కులాలు మతాలు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు ఆయన సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ మా దగ్గర ఎక్కువ మంది నాయకులు వస్తున్నారు. పుల్లల చెరువు మండల ప్రజలకు ఎస్ఐ వేముల సుధాకర్ వినాయక చవితి పండుగపై పలు కీలక సూచనలు చేశారు. ప్రజలు వినాయక చవితి పండుగను తమ ఇళ్లలోనే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. విలేకరులతో ఎస్ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర రూపంలో ఉన్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనల మేరకు ఈ నెల 10వ తేదీ నుండి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలను బహిరంగ ప్రదేశాలలో నిర్వహించకూడదని ఇచ్చిన ఆదేశాలనుసారం ప్రజలు పండుగను ఇంటిలోనే జరుపుకోవాలని అన్నారు. అలాగే ప్రజలు గుంపులు గుంపులుగా ఏర్పడడం, ఊరేగింపులు జరపడం, బాణాసంచ కాల్చడం, ఉత్సవాలకు విగ్రహాలు ఏర్పాటు చేయడం, డీజే సౌండ్ సిస్టంలో ఏర్పాటు చేయడం వంటివి నిషేధమని హెచ్చరించారు. విగ్రహం నిమజ్జనం చేయటకు ఊరేగింపులు చేయరాదు. అలాగనే అందరూ కూడా ఈ వినాయక పండుగని, వినాయక చవితిని వారి వారి ఇళ్లలోనే చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శేరులింగంపల్లి డివిజన్ పరిధిలో గల సందయనగర్ కాలనీలో అంతర్గత సిసి రోడ్ల పనులపై కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాలనీలో నివాసితులతో రోడ్డు వేడాకు సహకరించాలని, మీ కాలనీలో రోడ్డు విశాలంగా ఉండడం వలన మీకందరికీ సౌలభ్యంగా ఉంటుందని తెలపడంతో కాలనీ వాసులు అందరూ ముక్తకంఠంతో మీరు ఎలా చెప్తే అలా అని మా కాలనీ అభివృద్ధి కొరకు నడుచుకుంటామని తెలిపారు. పట్టణాలు గ్రామాల్లో బహిరంగ ప్రదేశాలలో పండుగ వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. దానికి అనుగుణంగానే రాజాం సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ నియోజకవర్గం ప్రజలకి పలు సూచనలు చేశారు. ఇప్పుడు మనకి ఉన్న ఈ పాండమిక్ టైంలో అదే ఐక్యతతో అందరూ దయచేసి మనందరం కలిసి రానున్న ఈ తౌడువే స్ప్రెడ్ అవ్వకుండా మీ ఇంట్లో మాత్రమే ప్రైవేట్గా మీరు ఐడియల్స్ పెట్టుకోండి. దయుంచి పబ్లిక్ ప్లేస్లో పెట్టవద్దు. మండపాలు పెట్టడం కానీ, లేకపోతే గుడి బయటన కానీ, రామభజన కానీ, లేదంటే ఒక పబ్లిక్ ప్లేస్లో కానీ పెట్టి మనం జనాలందరం గ్యాదర్ అవడం వల్ల ఈ పాండమిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ స్ప్రెడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పండుగని బాగా చేసుకోండి, మీ ఇంట్లో మాత్రం చేసుకోండి. ఎవరు దయచేసి బయట ఎటువంటి పెండల్స్ పెట్టద్దు, గణేష్ విగ్రహాలు దయచేసి పెట్టద్దు. ఇది మా విజ్ఞప్తి, పాటిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి మట్టి విగ్రహాలని ఇంట్లో పెట్టుకోండి, అది ప్రకృతికి మంచిది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో మోతుగూడెం ఎస్ఐ వాసన్ శెట్టి సత్యబాబు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో అటుగా వస్తున్న ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైరామవరం మండలం పాలగడ్డ నుండి భద్రాచలం మీదుగా హర్యానాకు తరలిస్తున్నారు. నిందితులు కుర్రా లక్ష్మణ్ జీవన్లను అరెస్టు చేశారు. రంపచోడవరం కోర్టుకి తరలిస్తున్నామన్నారు. ఆటోను సీజ్ చేసి ఈ వాహన తనిఖీలలో ఏఎస్ఐ పట్టాభి, చింతూరు ఎంఆర్ఓ, విఆర్ఓ, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శనం చేసుకున్న యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ వారిని ముందుగా ఆలయ సూపరింటెండెంట్ పర్వత నరేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ గోవింద్ శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించి స్వామివారి శేషవస్త్రం ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ శివరామకృష్ణయ్య, సబ్ మేనేజర్ ఈశ్వరరావు, గుల్ల దాసు, బండారు కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వ్యవసాయ శాఖ అధికారి ఏడీ బుచ్చిబాబు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని సంబంధించి వ్యవసాయ సలహా మండలి సమావేశం చింతలపూడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడారు. నాలుగు మండలాలకు సంబంధించి వ్యవసాయ సలహా సంఘం చైర్మన్లు, సభ్యులు, రైతులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిక్షణా తరగతులలో ఆచార్య ఎన్జి రంగ యూనివర్సిటీ వ్యవసాయ శాస్త్రవేత్త రాజేష్తో వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ద్వారా రైతులకు ఉపయోగపడే వివిధ అంశాలపై ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉత్తర సభ్యులందరూ కూడా వ్యవసాయం మరియు అనుబంధ శాఖకు సంబంధించినటువంటి వివిధ పథకాలు, రైతులు వారు అందిస్తున్న సేవలు, అదేవిధంగా రైతులకు ఎలాంటి సేవలు అందించాలనే దాని మీద రైతులందరికీ కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఈ వ్యవసాయ మండలాల నలుగురు చైర్మన్లు మరియు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో తమ్మిలేరు జలాశయం మూడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేసినట్లు అసిస్టెంట్ ఇంజనీర్ ప్రిసిల్లా తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుండి 9,000 క్యూసెక్ల నీరు వరద ఉధృతంగా రావడంతో మూడు గేట్లు ఎత్తివేసి 4,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. దిగువ ప్రాంతంలో అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. వేలేరుపడు మండలంలోని మద్దిగుట్ల గ్రామం వద్ద ఉన్న జమాయిల్ తోట వద్ద మేకల కాపరులు సుమారు 3,000 గొర్రెలతో నివసిస్తున్నారు. అకస్మాత్తుగా ఒకేసారి వరద నీరు రావడంతో నీటిలోనే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న వేలేరుపడు ఎస్ఐ సాదిక్ తన సిబ్బందితో మరియు గ్రామస్తులతో కలిసి నీటిలో చిక్కుకున్న గొర్రెలకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా కాపాడారు. గొర్రెలకు, గొర్రెల కాపరులు ఎటువంటి ప్రాణహాని జరగకుండా కాపాడినందుకు పోలీస్ సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు. పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయతీ కోయగట్టు గ్రామ పరిధిలోని సీతారామ ప్రాజెక్టు కాలువలోకి రెండో ప్యాకేజీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా భారీగా వరద నీరు చేరి నాలుగో ప్యాకేజీ వద్ద నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ దెబ్బతిని ప్రమాదం ఏర్పడడంతో మూడో ప్యాకేజీ పరిధిలో అర్ధరాత్రి సమయంలో నాలుగో ప్యాకేజీ వారు తమ సిబ్బందితో జేసీబీ పెట్టి కాలువ కట్టను తెంపివేయడం వలన కోయగట్టు రైతుల పంట పొలాలను నీటిపాలు చేసి కొంత భూమిని సాగుకు పనికిరాకుండా పెద్ద ఎత్తున రాళ్లు, ఇసుకతో మేట పోసి వరెలు కోసి తీవ్రంగా నష్టపరిచారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయతీ పరిధిలోని పాయగట్టు గ్రామ పరిధిలో ఈ యొక్క సీతారాం ప్రాజెక్టు కెనాల్ కాలువని 3వ తారీఖు అర్ధరాత్రి రైతులు లేనప్పుడు ఈ యొక్క కాలువని పొప్లైన్తో 4వ ప్యాకేజీ వాళ్ళు తప్పిపోవడం జరిగింది. తెల్లారి 4వ తారీఖు ఉదయం వచ్చి ఎందుకు ఇలా చేశారంటే కాలువ కొంగే పరిస్థితి ఉన్నది కాబట్టి చెప్పాము, అయినా మీ పొలాలకు నష్టం లేకుండా ధరపడి కాలువ తీద్దామని చెప్పారు. అది కొంచెం తీసి మళ్ళతో వెళ్ళిపోయి ఆ రాకుండా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇవాళ పాయగట్టు గ్రామంలో 10 మంది రైతులై ఒక్కొక్కళ్ళై పత్తి చేను, వరి చేను తీవ్రంగా నష్టపోయి కొన్ని భూములు అయితే శాంతమే పొట్టకపోయి మేటబోసి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఎకరాలకు ఎకరాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి సదుగుదారటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం మూలంగా ఈ యొక్క పరిస్థితి జరగడం జరిగింది. అందుకే ఇప్పటికైనా కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయంతో సర్వే చేసి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలని సుమారు మొత్తం సంతోషది. వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, రాజకీయాలకు చోటు ఇవ్వకుండా రాజకీయ పార్టీల నాయకుల ప్రసంగాలు గణేష్ మండపాల వద్ద నిర్వహించకూడదని మెదక్ జిల్లా వెల్దుర్తి మండల ఎస్ఐ మహేందర్ తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తిలోని పోలీస్ స్టేషన్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులకు, రాజకీయ పార్టీ నాయకులకు పిస్ కమిటీ నిర్వహించిన సందర్భంగా వారిని ఉద్దేశించి ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ గణేష్ మండపం వద్ద అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. చెప్పడం జరిగింది. అదేవిధంగా గణేష్ మండపాల దగ్గర ఇలాంటి రాజకీయ ప్రసంగాలు కానీ వేటి గురించి కానీ మాట్లాడొద్దని, సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పడం జరిగింది. ప్యాకెట కానీ, మందు తాగడం కానీ అలాంటివి కూడా చేయొద్దని చెప్పడం జరిగింది. ఇంకోటి, భక్తులు
కంపల్సరీ క్యూ లైన్లో పాటించి పండగ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మా అంటే పోలీస్ వారి తరఫున చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం నల్లచెరువు గ్రామం సోమశేఖర్ రెడ్డి, తనకొల్లు మండలం చీకట మానేపల్లి గ్రామం శ్రీ లక్ష్మీనారాయణ మరియు అనంతపురం టౌన్ నందు ఉన్నటువంటి ఎస్ వేణుగోపాల్, ఈ ముగ్గురు యువత రైతన్నల కోసం తమ ఉద్యోగాలను సైతం వదిలి సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ అనంతపురం జిల్లా నందు 100 మంది పైబడిన రైతులను ఎస్ సేంద్రీయ వ్యవసాయం బాటలో నడిపిస్తున్నారు. ఈ ముగ్గురు యువత రైతులకు సేంద్రీయ విధానంలో ఎలా పంటలు పండించాలి మరియు రైతులకు రసాయన ఎరువులు ఎక్కువ వినియోగించడం వల్ల కలిగే నష్టాలను తెలియపరుస్తూ రైతులకు శిక్షణ మెళుకువలను అందిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.